హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 21 and 22 August 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అందరికీ అందుబాటులో రైళ్లు. 2009లో భారతదేశ ప్రభుత్వం విజన్ 2020 పత్రం తీసుకొచ్చింది. అందులో మన ఇండియన్ రైల్వేస్ లక్ష్యం ఏమని చెప్పిందంటే, ప్రయాణికులకు అందరికీ కూడా అందుబాటు ధరల్లో మంచి సేవలు అందించడమే ఇండియన్ రైల్వేస్ లక్ష్యం అని చెప్పింది. కానీ రియాలిటీ చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేస్ సామాన్య ప్రజలకి దూరం అవుతూ వస్తుంది. ఎందుకంటే దాని ఛార్జీలు పెంచేయడము, ఇంకా ప్యాసింజర్ ట్రైన్లని జనరల్ బోగీలని తగ్గించడము, ఇవన్నీ చేయడం ద్వారా భారతదేశ రైల్వే సామాన్య ప్రజలకి దూరం అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విశాఖ ఎక్స్ప్రెస్లో 15 AC బోగీలు, 3 స్లీపర్ బోగీలు ఉంటే పేదలు ఎక్కువగా ప్రయాణించే జనరల్ కోచ్లు మాత్రం 2 ఉన్నాయి. మామూలుగా జనరల్ కోచ్ల్లో పేదలు, వలస కూలీలు, వీధి వ్యాపారులు, ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ప్రయాణిస్తారు. కాబట్టి ఇది సామాన్య ప్రజలకి చాలా సమస్యగా మారింది. డేటా చూసుకున్నట్టయితే 2013-14 పోలిస్తే 2021-22 నాటికి భారతదేశంలో రైలు ప్రయాణాల ఛార్జీలు సగటున 108% మేర పెరిగాయి. మరో పక్కన టైంకి రైలు రావడము, వేగంగా వెళ్ళడము, ఇలాంటి వాటిల్లో కూడా రైళ్ల పనితీరు అనేది మెరుగుపడలేదు. మన రాజ్యాంగం ప్రకారం Article 19(1)(d) ప్రకారం ఇండియన్స్ దేశవ్యాప్తంగా ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. కాబట్టి దాని ప్రకారం వసతులను క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భారతదేశ రైల్వే వందే భారత్, అమృత్ భారత్ ఇలాంటి వాటిని తీసుకొచ్చింది, కానీ సాధారణ ప్రయాణికుల గురించి మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. వందే భారత్ రూపశిల్పి సుధాంశు మణి గారు రీసెంట్గా ఏమని చెప్పారంటే, అంతగా ఆర్థిక స్తోమత లేని వారికి కూడా గౌరవప్రదంగా సౌకర్యంగా ప్రయాణించగలిగేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. అయితే డేటా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా రైళ్లు ఏడాదికి ప్రతి సంవత్సరం 800 కోట్ల మంది ప్రయాణికులని గమ్యస్థానాలకి చేరేస్తున్నాయి. జనాభా పెరుగుదల పరంగా చూసుకుంటే రాబోయే 5-6 ఏళ్లలో ఆ సంఖ్య 1000 కోట్లు కావచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోవాలి అని అంటే మరో 3000 రైళ్లని కొత్తగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రైళ్లలో కూడా జనరల్ బోగీలను పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల సామాన్య ప్రజలకి మేలు జరగడమే కాకుండా ఇంకొక 2 లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఎప్పుడైతే రైలు ప్రయాణాలు అందుబాటు ధరల్లో ఉంటాయో అప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాలని ఆశ్రయించే అవకాశం అనేది తగ్గుతుంది. దాని ద్వారా వాతావరణాలకు విడుదలై కార్బన్ ఉద్గారాలు అనేవి తగ్గుతాయి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, రైలు ప్రయాణాలలో ఛార్జీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఛార్జీలు పెట్టుకోలేని వాళ్ళు చాలామంది లారీల వంటి వాటిని ఆశ్రయిస్తారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి కనీసం 150,000 మంది చనిపోతున్నారు. ఇంకా దాదాపు 450,000 మంది గాయాల పాలవుతున్నారు. కాబట్టి ప్రయాణికులు భద్రంగా వెళ్ళాలి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు అని అంటే ఖచ్చితంగా రైలు ప్రయాణాల ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి మయన్మార్లో చైనా జెండాలు. 2021లో మయన్మార్లో ఆంగ్సాన్ సూచీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఓవర్త్రో చేసి సైన్యం అక్కడ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి కూడా అక్కడ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా చూసుకుంటే తిరుగుబాటుదారులు అక్కడ కొన్ని ముఖ్యమైన పట్టణాలని ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కింద మయన్మార్ స్వాతంత్ర యోధులు, ఇంకా చాలా కాలం నుంచి సైనిక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న మైనారిటీ తెగల సాయుధ బృందాలు ఇవన్నీ కూడా కలిసి అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే అక్కడ సైనిక పాలకుడు ఏమని అంటున్నారంటే, ఈ తిరుగుబాటుదారులని చైనా ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది అని చెప్పి అక్కడ సైనిక పాలకుడు అంటున్నారు. మరో పక్కన ఆ సైనిక ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేస్తున్నది కూడా చైనానే. అంటే ఇలా మయన్మార్ సైనిక పాలకులకి ఆయుధం ఇంకా ఆర్థిక సహాయం చేస్తూనే తిరుగుబాటుదారులకు కూడా చైనా సహాయం చేస్తూ అక్కడ డబుల్ గేమ్ ఆడుతుంది. అయితే మయన్మార్కి భారత్కి మధ్య 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇంకా భారతదేశం యొక్క యాక్టిస్ట్ పాలసీ విధానంలో మయన్మార్కి కీలక ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారతంలో అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో స్థిరత్వానికి, ఇంకా ఈశాన్య భారతానికి ఆగ్నేషియాకి మధ్య ఒక వారధిలాగా మయన్మార్ అనేది ఉపయోగపడుతుంది. అయితే చైనా మీద మయన్మార్ అసంతృప్తితో ఉంది కాబట్టి భారతదేశానికి మరింత దగ్గర అవుతుందేమో అని మనం అంచనా వేయచ్చు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద మయన్మార్లో భారీ పెట్టుబడులు పెట్టింది. మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా నిర్మిస్తుంది. ఇండియా కూడా ఈశాన్య భారతాన్ని ఇంకా మయన్మార్ని రోడ్డు, సముద్ర, విమాన మార్గాల్లో కలపడానికి కాలదాన్ అనే ప్రాజెక్ట్ని చేపట్టింది.
ఇంకా భారతదేశం, మయన్మార్, థాయిలాండ్ కలిసి త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా చేపట్టింది. కాబట్టి మయన్మార్లో చైనా పాత్రలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయని చెప్పి భారతదేశం గమనిస్తూ ఉంది. ఈ ఎడిటోరియల్ ఏ భూయాన్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి 6 రాష్ట్రాలు సయోధ్య సాధ్యమేనా. మన భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో అమూల్యమైన వృక్ష సంపద, ఇంకా జంతు సంపద ఉందని మనకు తెలుసు కదా. ఇది ప్రకృతి సౌందర్యానికి, ఇంకా జీవ వైవిధ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ పశ్చిమ కనుమల్లో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, ఘటప్రభ, మాలప్రభ, పెరియార్, నేత్రావతి, శరావతి, మాండోవి వంటి నదులు, ఇంకా సహ్యాద్రి పర్వత పంక్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కూడా ఇచ్చింది. అయితే ఇలాంటి సున్నితమైన పశ్చిమ కనుమల్ని, అంటే వెస్టర్న్ ఘాట్స్ని కాపాడుకోవాలి అని చెప్పి 2011లోనే కేంద్ర ప్రభుత్వం నియమించిన మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏమని చెప్పిందంటే, 6 రాష్ట్రాల పరిధిలోకి వస్తున్న ఈ సున్నిత ప్రాంతాలను గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ కమిటీ సూచించింది. 6 రాష్ట్రాలు ఏవేవంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గోవా, ఇంకా గుజరాత్. అయితే మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్ ప్రకారం 2014లో నోటిఫికేషన్ అనేది జారీ చేసింది గవర్నమెంట్, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆ తర్వాత 2015, 2017, 2018, ఇంకా 2022లో కూడా ఇలాంటి నోటిఫికేషన్లు ప్రకటించినా కూడా ఏవి కూడా అమలు కాలేదు. రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అగ్రిమెంట్ కుదరట్లేదు అని అంటే, రాష్ట్రాలు ఏమని చెప్తున్నాయంటే, అలా సున్నిత ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి కదా, ఏంటంటే గనులు, క్వారీల తవ్వకాలు, ఇంకా ఇసుక తోడివేత, ఇంకా చాలా పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీస్ పెట్టకుండా, ఇలాంటి వాటన్నిటి మీద కూడా అయితే బ్యాన్ చేయడం కానీ లేదంటే రెస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ చేస్తారు. కాబట్టి అక్కడ ప్రజల జీవనోపాధి, అంటే లైవ్లీహుడ్ దెబ్బతింటుంది అని చెప్పి రాష్ట్రాలు ఇవి ఇంప్లిమెంట్ అవ్వడానికి పూర్తిగా ఒప్పుకోవట్లేదు. అయితే రీసెంట్గా కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి కదా, అంటే ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి కదా, అందుకని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే పశ్చిమ కనుమల్లోని, అంటే వెస్టర్న్ ఘాట్స్లోని 56,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని పర్యావరణపరమైన సున్నిత ప్రాంతంగా ప్రకటించింది, అంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించింది. ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే ఇలా పర్యావరణానికి హాని జరిగే మానవ కార్యకలాపాల మీద రెస్ట్రిక్షన్స్ అమలయ్యి మానవ కార్యకలాపాల వల్ల వచ్చే విపత్తులు అనేవి రాకుండా ఉంటాయి. అందుకని రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వాలకి మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉంది. ఇలా వీటి మధ్య సయోధ్య కుదరడం కోసమే డాక్టర్ సంజయ్ కుమార్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి ఇలా సయోధ్య కుదిరి పర్యావరణాన్ని కాపాడుకొని ప్రకృతి విపత్తులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎడిటోరియల్ డాక్టర్ జీవీఎల్ విజయ్ కుమార్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జనభారతానికి సవాళ్ళెన్నో. మన దేశంలో జనాభా పెరుగుతూనే ఉంది కదా, అయితే యువ జనాభా మన దగ్గర చాలా ఉంది కాబట్టి ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలామందిలో నిరుద్యోగం ఉంది, ఇంకా జాబ్స్ ఉన్న వాళ్ళకి సరిపడా ఆదాయాలు ఉండట్లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం, అంటే యువ జనాభా ఎక్కువగా ఉన్న అవకాశాన్ని మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకోవట్లేదని చెప్పచ్చు. నాణ్యమైన విద్య, ఇంకా మంచి ఉపాధి అవకాశాలు ప్రొవైడ్ చేసినట్టయితే ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అయ్యేది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కన్నా 2036 నాటికి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకు అనంటే 2036 నాటికి దేశవ్యాప్తంగా బాలబాలికల సంఖ్య తగ్గిపోయి 60 పైబడిన వారు అధికమవుతారని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీసెంట్ రిపోర్ట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దేశ ఉత్పాదకత, అంటే ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే పనిచేసే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి. తర్వాత సంక్షేమ కార్యక్రమాల భారం అనేది ప్రభుత్వం మీద ఎక్కువవుతుంది, ఎందుకంటే 60 పైబడిన వాళ్ళు కదా, వృద్ధులకి మామూలుగా పెన్షన్లు ఇవ్వడము, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ భారం కూడా ప్రభుత్వం మీద ఎక్కువవుతుంది. ఇంకా కుటుంబంలో సంపాదించే వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉండడము, వాళ్ళకు కూడా సరిపడా ఆదాయం రాకపోవడం వల్ల ఇది మానవ సంబంధాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే వృద్ధులకి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అంతగా ఆర్థిక భరోసా అనేది దొరకట్లేదు. హెల్పేజ్ ఇండియా సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం దేశవ్యాప్తంగా 71% మంది వృద్ధులకి కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక భరోసా లభించట్లేదని తెలిసింది. వాళ్ళలో చాలా మంది అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే నాణ్యమైన విద్య, ఇంకా ఉపాధి అవకాశాలని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా క్రియేట్ అవ్వాలి అనంటే పరిశ్రమలని ప్రోత్సహించాలి. అంతేకాకుండా
ఆరోగ్య భద్రత కోసం వైద్య రంగం మీద కూడా మంచి పెట్టుబడులు పెట్టాలి. ఇవన్నీ జరిగితేనే ప్రజలకి జీవన భద్రత అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జాతి వారసత్వ దీపికలు. ప్రపంచంలో ఏ భాషకైనా సరే అందులోని జానపద సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది. పూర్వకాలంలో ఇలా జానపదాల ద్వారానే విజ్ఞానం అంటే నాలెడ్జ్ అనేది ఒక తరం నుంచి మరో తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. జానపదంలో ముఖ్యంగా సంగీతం, నృత్యం, అభినయం ఇలాంటి కళలన్నీ కూడా ఉంటాయి. గ్రామీణులు ఇంకా గిరిజనులు చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా విజ్ఞానం కోసం తీసుకొచ్చిన కళలే ఈ జానపద కళలు. ఇవాళ అంటే 22 ఆగస్టు ప్రపంచ జానపద దినోత్సవం. మన ఇండియాలో జానపద కళలను చూసుకున్నట్టయితే తెలంగాణలో ఒగ్గు కథ, కోస్తా ప్రాంతంలో బుర్రకథ, రాయలసీమలో గరిగబుడ్డి, తీర ప్రాంతాల్లో వీధి భాగవతం, తోలుబొమ్మలాట, కొయ్య బొమ్మలు, బుట్ట బొమ్మలు, గంగిరెద్దుల వారు, ఇంకా పులి వేషాలు, ఇలా చాలా జానపద కళలున్నాయి. కాకపోతే జానపద కళలు అనేవి ఇప్పుడు అంతరించిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే అందులో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు చనిపోవడం, కొంతమంది వృద్ధాప్యానికి చేరడము, కొత్త తరానికి వీటి మీద ఆసక్తి లేకపోవడం, ఇవన్నిటి వల్ల ఈ కళలు అంతరించిపోతూ వస్తున్నాయి. ఇవి అంతరించిపోకుండా ప్రభుత్వాలు ఏమేమి చర్యలు తీసుకోవచ్చు అంటే వృద్ధ జానపద కళాకారులని ఆదుకోవడము, ఆసక్తి ఉన్న వాళ్ళకి యూనివర్సిటీలో కోర్సుల ద్వారా శిక్షణ ఇప్పించడం, ప్రభుత్వ పరంగా జరిగే ఉత్సవాల్లో జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చర్యల ద్వారా ఈ జానపద కళారూపాలు అంతరించిపోకుండా ఉంటాయి. ఈ ఎడిటోరియల్ డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి శిక్షణ కేంద్రాల, శిక్షల కార్ఖానాల. రీసెంట్గా ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్లో సెల్లార్లో వరద నీరు చేరడం ద్వారా 3 ప్రాణాలు కోల్పోయారు కదా. అంతేకాకుండా కోచింగ్ సెంటర్ల యొక్క ఒత్తిడి వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. కోచింగ్ సెంటర్లు పిల్లలకి ఒత్తిడి క్రియేట్ చేయడము, తల్లిదండ్రులను అప్పుల పాలు చేయడము, ఇంకా కనీస మౌలిక వసతులు కూడా లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహించడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ జనవరి 2024లో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేసింది. అవి ఏంటంటే 16 ఇయర్స్లోపు పిల్లల్ని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసుకోవద్దని చెప్పి, ఇంకా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదని, తరగతి గదులు విశాలంగా ఉండాలని, ఫీజులు కూడా అందుబాటులో ఉండాలని, పిల్లలు కంప్లైంట్ చేసినట్టయితే వెంటనే పరిష్కరించాలని ఇలా కొన్ని మార్గదర్శకాలు తెచ్చింది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించి వాళ్ళ మెంటల్ హెల్త్ని కాపాడడం కూడా కోచింగ్ సెంటర్ల బాధ్యతే అని చెప్పింది. అయితే ఇన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు వస్తున్నాయనే మూల కారణం చూసుకున్నట్టయితే మన విద్యా వ్యవస్థ నాణ్యమైన విద్యను అందించకపోవడం. అందుకని స్కూల్స్, కాలేజెస్లోనే మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించినట్టయితే విద్యార్థులు కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా ఉంటారు. ఇంకా కొంతమంది విద్యార్థులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల కోసం కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా కాకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి నచ్చిన కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. ఇంకా జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకైతే ఏటా లక్షల మంది హాజరవుతున్నారు, కానీ సీట్లు మాత్రం పరిమితంగా ఉంటున్నాయి. ఇంత కాంపిటేటివ్గా ఉంది కాబట్టి విద్యార్థులు కోచింగ్ సెంటర్లని ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిపుణులు ఏం చెప్తున్నారంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచేలాగా జాతీయ ప్రణాళికను రూపొందించాలని చెప్తున్నారు. ఇంకా ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా జరగడం, పేపర్ లీకేజీలను తగ్గించడం, ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన విద్య బోధించడం ఇలాంటివన్నీ చర్యలు తీసుకున్నట్టయితే కోచింగ్ సెంటర్ల దురాశకి విద్యార్థులు బలవకుండా ఉంటారు. ఈ ఎడిటోరియల్ పుల్లూరు సుధాకర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.